శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై ఆరు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత అష్టమి తిథి వచ్చింది ఉత్తరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత నక్షత్రం వచ్చింది బుధవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం అనేది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది బుధవారం నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే రెండు యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పనులు చేస్తే ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే బుధవారానికి అధిపతి అయిన బుధుడు స్వక్షేత్రంలో మిథునంలో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి బుధుడి ఇంట్లో మిథునంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం అదేవిధంగా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు మానసికంగా కొద్దిగా అశాంతి పొందే అవకాశం ఉంది మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉత్తరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో గృహారంభము శంకుస్థాపన గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు సింహద్వారం పెట్టటము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి అనుకూలం వివాహపరంగా ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అనుకూలం అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం అన్నప్రాసన నామకరణం ఋతుశాంతి సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలం కొత్తగా వాహనాలు నడపాలంటే నడపటానికి యాత్రలు చేయటానికి ప్రయాణాలు చేయటానికి అనుకూలం ఉదయం పదకొండు నలభై నాలుగు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రం ఉన్న టైంలో గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చాలా అనుకూలం రత్నాలు కొనటానికి వాటిని ధరించటానికి అనుకూలం ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే వివస్వత సప్తమి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు సూర్యుడికి ప్రియమైన రోజు కాబట్టి ఓం వివస్వంతాయ నమః అనే నామాన్ని పదకొండు సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి ఓం వివస్వంతాయ నమ ఈ నామం చదివి వెళ్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం సంగీత జ్యోతిష వాస్తు గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం వస్త్ర వ్యాపారం బంగారం వ్యాపారం ప్రారంభించటానికి అనుకూలం శుభ కార్యక్రమాల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది పి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి